हाय फ्रेंड्स, मेरे गनगन ाना चाने वैसे प्लीज सब्सक्राइब माय चैनल। मैं चुप्को टापिक ट्रांस प्रभाव अनुवर्तना लेदा उपयोग नैन इंत ट्रांस प्रभाव वीडियो चसान आलरे प्रीवियस वीडियो चूँगी दाखे दाने कंटिन्यूस वीडियो अन्ट ट्रांस प्रभाव अनुवर्तना इंपारटेट वेरी वेरी इंपारटेंट नेंत प्रीवियस वीडियो चपना దానికి లింక్ అయి ఉంటుంది అది ఇది కలిపి 12 మార్క్స్ కు వస్తుంది లేక లేదా అంటే ఈ ట్రాన్స్ ప్రభావం అనువర్తనాలే 4 మార్క్స్ కు రావచ్చు ఆ విధంగా అయినా రావచ్చు ఈ విధంగా అయినా రావచ్చు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఓకే ఫస్ట్ పేపర్ కెమిస్ట్రీలో ఉంది ఫస్ట్ యూనిట్లోది ఇది ఫైనల్ ఇయర్ వాళ్ళది ఓకేనా ఇప్పుడు నేను చెప్పేది పర్టికులర్గా వినండి ఇంట్రెస్ట్గా వినండి ఓకేనా ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ట్రాన్స్ ప్రభావం అనేది ఎందుకు దీని యొక్క అనువర్తనాలు ఏంటివి అని చూసుకున్నట్లయితే ఈ ట్రాన్స్ ప్రభావం వల్ల మనకి ఏంటి సిస్ ట్రాన్స్ అనే రెండు సంశ్లిష్టాలు అనేవి మనకి తయారు చేయడానికి వీలవుతుంది అన్నమాట అంటే సిస్ కాంపౌండ్ అండ్ ట్రాన్స్ కాంపౌండ్స్ అనేవి తయారు చేయడానికి వీలు పడుతుంది అది ఏ విధంగానో నేను చెప్తాను ఫస్ట్ మనకి ట్రాన్స్ ప్రభావ క్రమం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే PR3 greater than Cl minus ఓకే ఈ PR3 అనేది Cl minus కన్నా పెద్దది ఓకే మనం ఇంతకుముందు చూసుకున్నాం అంటే ఇంతకుముందు క్లాస్లో మనం ప్రీవియస్ క్లాస్లో నేను చూపెట్టాను ఒక చార్ట్ అనేది దానిలో నేను ఇంపార్టెంట్వి ఏంటివి అనేవి నేను చెప్పాను అది మీరు చూడనట్లయితే చూడండి ఇప్పుడు మనం ఒక కాంపౌండ్ తీసుకుందాం ఫస్ట్ కాంపౌండ్ వచ్చేసి సిస్ మనం ట్రాన్స్ని తయారు చేసుకుందాం ప్లాటినం ఇక్కడ మనం 4 క్లోరిన్ అణువులను తీసుకుంటున్నాం ఈ విధంగా రాయండి ఇది కాంపౌండ్ అన్నమాట ఒక సంశ్లిష్ట సమ్మేళనం ఇక్కడ ప్లస్ పిఆర్ త్రీ అనేది మనం తీసుకుంటున్నాం అదేవిధంగా మైనస్ సిఎల్ అనేది పోతుంది సిఎల్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట ఇప్పుడు ఏదైతే మధ్యస్థంగా వచ్చిన సమ్మేళనం ఉందో అదేంటో చూసుకుందాం ప్లాటినం క్లోరిన్ క్లోరిన్ సిఎల్ సిఎల్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి పిఆర్ త్రీ అనేది అటాచ్ అవుతుంది ఓకే పిఆర్ త్రీ అనేది అటాచ్ అవుతుంది అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఏంటి అంటే ప్లస్ పిఆర్ త్రీ అనేది మనకి అటాచ్ అవుతుంది మైనస్ సిఎల్ మైనస్ అనేది క్లీవ్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ కిందికి రాస్తున్నాను నేను చూడండి ప్లాటినం పిఆర్ త్రీ అండ్ సిఎల్ అండ్ పిఆర్ త్రీ సిఎల్ ఈ కాంపౌండ్ అనేది మనకి లభిస్తుంది అన్నమాట ఎందుకో మీకు నేను ముందు చేసిన ప్రీవియస్ వీడియో చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు సిఎల్ ఉందనుకోండి ఇప్పుడు ఇక్కడ ఏంటి సిఎల్కి ఆపోజిట్లో ఉన్న సిఎల్ అలాగే ఉంది కానీ ఇక్కడ పిఆర్ త్రీ ఆపోజిట్లో ఉన్న సిఎల్ మాత్రం క్లీవ్ అయింది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దీని ఎఫెక్ట్ అన్నమాట ఎందుకు అంటే ఈ పిఆర్ త్రీ అనేది సిఎల్ మైనస్ కన్నా పెద్దది సిఎల్ మైనస్ కన్నా పెద్దది కాబట్టి ఈ బంధం అనేది స్ట్రాంగ్గా ఉంటుంది ఈ సిఎల్ మైనస్ బంధం అనేది వీక్గా ఉంటుంది ఎందుకు ఇది ఎలక్ట్రాన్ అనేది ఈ ప్లాటినంకి డొనేట్ చేసిన తర్వాత ఇది మైనస్ ఛార్జ్గా ఏర్పడుతుంది ఇది మైనస్ ఛార్జ్గా ఉంటుంది ఒకవేళ దీనికి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఛార్జ్ ఉంది ఇంకా దీనికి ఎలక్ట్రాన్స్ అవసరమా అవసరం లేదు మైనస్ ఛార్జ్ అంటే ఇంకా దాని దగ్గరే ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఈ ఏదైతే సిఎల్ మైనస్ ఏదైతే ఉందో దాన్ని దాంతో బంధం ఏర్పరచుకోదు దానివలన ఈ సిఎల్ అనేది బలహీన బంధంగా ఏర్పడుతుంది ఇది బలమైన బంధంగా ఉంటుంది అన్నమాట ఇది బలహీన బంధమైంది ఏమవుతుంది సిఎల్ మైనస్గా వెళ్ళిపోతుంది బయటకు వెళ్ళిపోతుంది అప్పుడు ఈ ప్లేస్లోనికి ఈ ఏంటి పిఆర్ త్రీ అనేది అటాచ్ అవుతుంది ఈ విధంగా ట్రాన్స్ సంశ్లిష్టం అనేది ఏర్పడుతుంది కాంప్లెక్స్ ఓకే
ఈ విధంగా ట్రాన్స్ కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ మనం సిస్ కాంప్లెక్స్ ఎలాగో చూద్దాం. ఓకే, ఇప్పుడు రెండు అనువర్తనం వచ్చేసి సిస్ కాంప్లెక్స్ని తయారు చేయడమే. ఓకే, ఇప్పుడు ఈ సిస్ కాంప్లెక్స్కి మనం ఇంతకుముందు ఏంటి ప్లాటినం ఏంటి టెట్రాక్లోరైడ్ అనేది తీసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ప్లాటినం PR3 అనేది 4 తీసుకోవాలి. PR3 అనేది 4 ఆటమ్స్ మనం తీసుకున్నాం. అంటే ఈ PR3లో ఏంటివి లైగాండ్స్, ఇంతకుముందు క్లోరిన్ అవి అనేటివి కూడా లైగాండ్సే, అవి మనం 4 తీసుకున్నాం. ఇప్పుడు అవేమో ట్రాన్స్ కోసం తీసుకున్నాం, ఇవేమో సిస్ కోసం తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో ప్లస్ క్లోరిన్ అండ్ మైనస్ PR3, ఎందుకు మనకి సిస్ కాంప్లెక్స్ కావాలి కాబట్టి ఈ కాంపౌండ్లో క్లోరిన్ అనేది యాడ్ కావాలి, PR3 అనేది క్లీవ్ కావాలి అంటే విడిపోవాలి. ఇప్పుడు ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఇది ఏంటి అంటే మధ్యస్థ సంక్లిష్టం అన్నట్టు, ఇది ఏదైతే ఉందో మధ్యస్థంగా ఉండి సంక్లిష్టం అన్నట్టు నేను ఇప్పుడు రాసేది ఈ విధంగా. ఈ విధంగా ఏర్పడుతుంది అన్నమాట. ఈ విధంగా ఏర్పడ్డ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఏమవుతుంది, ప్లస్ సిఎల్ మైనస్ అండ్ మైనస్ PR3, మళ్ళీ ఇంకొకటి వెళ్ళిపోవాలి కదా, PR3 అనేది ఇంకొకటి క్లీవ్ కావాలి. ఎందుకు మనకి సిస్ కాంపౌండ్ కావాలి కాబట్టి మనకి PR3 అనేది క్లీవ్ కావాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ PR3 ఉంది కదా, ఇక్కడ కూడా PR3 ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ PR3 సేమ్ ఉంటుంది కానీ ప్లాటినంకి ఏం కావాలి, ఓన్లీ ఆల్రెడీ PR3 అనేది ఎలక్ట్రాన్లను డొనేట్ చేసింది అనుకుందాం. ఇక్కడ ఆల్రెడీ బలంగా అయిపోయింది ఈ బంధం అనేది బలంగా అయిపోయింది అనుకోండి, లేదా ఈ బంధమైనా బలంగా అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈ బంధం తీసుకోకుండా మనం ఈ బంధం తీసుకుందాం. ఓకే, ఈ బంధం అనేది బలంగా అయిపోయింది అనుకోండి, ఈ బంధం బలంగా అయిపోయింది, అప్పుడు ఈ బంధం ఏమవుతుంది బలహీనంగా అయిపోతుంది. ఏదో ఒక PR3 అనేది, అంటే ఇప్పుడు ఆల్రెడీ క్లోరిన్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ క్లోరిన్ ఉంది, మనకి సిస్ కాంపౌండ్ కావాలి కాబట్టి ఇక్కడ PR3 అనే దాని నుండి మనకి ప్లాటినంకి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. ఇక్కడ ట్రాన్స్ఫర్ కావడం వల్ల వీటి మధ్యలో బంధం అనేది బలంగా ఉంటుంది, ఇక్కడ బలహీనంగా అయిపోతుంది. ఓకే, ఫస్ట్ చెప్పింది నేను బలంగా అన్నాను, కాకపోతే బలహీనంగా అయిపోతుంది. మనకి సిస్ కాంపౌండ్ కావాలి కాబట్టి మనం ఇది బలమైన దానిలాగా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ బంధం క్లీవ్ అయిపోతుంది, క్లీవ్ అయిపోయి ఈ ప్లేస్లో ఏమొస్తుందంటే క్లోరిన్ వస్తుంది. ఓకే, సిఎల్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా యాడ్ అవుతుంది. ఇదేంటి, ఒకే వైపు ఉన్నాయి కాబట్టి సిస్ కాంప్లెక్స్. ఓకే, ఇప్పుడు అర్థమైనా, ఈ బంధం అనేది బలహీనంగా అయిపోయి ఈ బంధం క్లీవ్ అయిపోతుంది, ఈ బంధం అనేది బలంగా ఉంటుంది. ఎందుకు, ఇక్కడ సమానంగానే ఉన్నాయి కదా అనుకోవచ్చు, ఒకవేళ దీనికంటే ఎక్కువ ఉంటే ఇది క్లీవ్ అయిపోతుంది, కానీ సమానంగా ఉన్నా దీనికన్నా తక్కువగా ఉన్నా కూడా అదే క్లీవ్ అయిపోతుంది, ఈ ఆటమే క్లీవ్ అయిపోతుంది అన్నమాట. ఎందుకు, మనం ఇంతకుముందు చెప్పినట్లు దాని యొక్క పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది, అదేవిధంగా ఏంటి అంటే ఆల్రెడీ ఏదైతే ప్లాటినంకి ఎలక్ట్రాన్లను డొనేట్ చేస్తుందో దానికి దీనికి మధ్యలో బంధం అనేది బలంగా ఉంటుంది కాబట్టి ఈ బంధాన్ని విడగొట్టలేము కాబట్టి ఈ బంధాన్ని మనం విడగొడతాం. ఓకే, ఆ విధంగా మనం రెండో అనువర్తనం కూడా చూసేసాం. ఈ రెండు అనువర్తనాలు కనుక మీరు ఎగ్జామ్లో రాసినట్లయితే మీకు మంచి మార్క్స్ పడే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.